హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు మన టీఎస్ఎస్పీడీసీఎల్ 2023 జేఎల్ఎం ఎగ్జామ్కి ఎన్పీడీసీఎల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే, అంటే వీళ్ళు తెలంగాణ లోకల్, కాకపోతే ఎన్పీడీసీఎల్ జోన్కు సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు మీరు 5% కింద వస్తారు. అండ్ ఏ సర్కిల్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి అనేది ఒక కామన్ డౌట్ ఉంటుంది. సో మీరు ఏ సర్కిల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మీ యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి ఉంటుంది. ఎందుకంటే మీకు కేవలం అన్ని క్యాస్ట్లలో ఉన్న 5% వేకెన్సీస్కి మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మీ క్యాస్ట్కి సంబంధించిన 5%, అది కాకుండా ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి 5% కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఓపెన్ కేటగిరీ ప్లస్ మీ క్యాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీది బీసీబీ క్యాస్ట్ అనుకుంటే, ఆ బీసీబీ క్యాస్ట్ ప్లస్ ఓపెన్ కేటగిరీలో ఎక్కడ హయ్యెస్ట్ పోస్టులు ఉన్నాయో దాన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో నేను ఈ డేటాను మొత్తం కాపీ చేసి దీంతో ప్రతి క్యాస్ట్కి ఇంకా బెటర్గా నేను మీకు పక్కాగా పనికొచ్చే సర్కిల్ ఏముంటుంది అని నేను అనాలిసిస్ చేసి చెప్తాను ఈ వీడియోలో. చివరి దాకా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఓకే సో రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కల్ నుంచి వద్దాం, ఎస్టీ రిజర్వేషన్ నుంచి వద్దాం. ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు నాన్ లోకల్ టు ఎస్పీడీసీఎల్ జోన్, అంటే మీరు ఎన్పీడీసీఎల్ సంబంధించిన వాళ్ళు. మీరు ఏ సర్కిల్ పెట్టుకుంటే బాగుంటుంది ఎస్టీ క్యాండిడేట్స్? సో ఎస్టీ క్యాండిడేట్స్ ఏ సర్కిల్ పెట్టుకుంటే బాగుంటుంది అని అంటే, ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా ఫిల్టర్ చేస్తాను అనమాట. సో ఫిల్టర్ బై కాలమ్ జే, సో సార్ట్ బై కాలమ్, లార్జెస్ట్ స్మాలెస్ట్, యా రైట్. సో ఇప్పుడు సార్ట్ అయిపోయింది చూడండి. సో ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్టీ రిజర్వేషన్లో ఈ కేవలం ఈ సర్కిల్స్లో మాత్రమే నారాయణపేట, కర్నూలు, నల్గొండ, సూర్యపేట, హైదరాబాద్ సౌత్ అండ్ హైదరాబాద్ సెంట్రల్, ఈ కేవలం ఈ 6 సర్కిల్లో మాత్రమే మీకు ఎస్టీ రిజర్వేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఒకటి మీ ఎస్టీ రిజర్వేషన్లో వేకెన్సీస్ చూసుకోవాలి, అండ్ ఓసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా చూసుకోవాలి ఓపెన్ కేటగిరీలో. సో ఇది ఎస్టీకి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఓపెన్లో చూడండి, ఇది దాంట్లో ఓపెన్లో చూసుకుంటే ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, నల్గొండలో ఉన్నాయి. సో ఎస్టీ క్యాండిడేట్స్కి నల్గొండ సర్కిల్ అనేది బెస్ట్ సర్కిల్ అని మనము చెప్పుకోవచ్చు. సో ఎస్టీ నాన్ లోకల్, అంటే ఏదైతే ఎస్టీ ఎన్పీడీసీఎల్ జోన్ వాళ్ళకి, ఓకే ఎస్టీ క్యాండిడేట్స్కి నల్గొండ, నేను పేపర్ మీద రాసుకుంటున్నా, మీరు కూడా రాసుకోండి, ఎస్టీ వాళ్ళకి నల్గొండ ఇస్ ద బెస్ట్ సర్కిల్. నెక్స్ట్ ఎస్టీ అయిపోయింది, నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్కి చూద్దాం. ఎస్సీ క్యాండిడేట్స్కి వాట్ విల్ బి ద బెస్ట్ సర్కిల్, మళ్ళీ సార్ట్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్స్ గురించి చూద్దాం. ఎస్సీ క్యాండిడేట్స్ గురించి చూసుకుంటే హయ్యెస్ట్గా సిద్దిపేటలో మాత్రం 2 పోస్టులు ఉన్నాయి వీళ్ళకి. ఆ తర్వాత ఈ నాగర్ కర్నూలు ఇవి ఉన్నాయి చూసారా, ఈ సికింద్రాబాద్ సర్కిల్ వరకు ఓవరాల్గా ఈ ఒక దగ్గర ఒక 9 సర్కిల్ ఉన్నట్టున్నాయి మొత్తం మీద. సో వీటిలో ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉన్నది. ఇప్పుడు వీటిల్లో ఏ సర్కిల్కి పోవచ్చు మనం ఆప్షన్ అనుకుంటే కనుక, ఫస్ట్ క్యాస్ట్ పరంగా చూసుకుంటే సిద్దిపేటలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇది బాగానే ఉంది, కానీ ఇదే సర్కిల్లో ఓపెన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక పోస్ట్ ఉన్నది. సో ఇక్కడ 3 అయిపోయింది. అది ఇక్కడ చూసుకుంటే ఈ 2 సర్కిల్స్లో యాదాద్రి సంగారెడ్డిలో 2 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి, ఒక్కొక్క పోస్ట్ క్యాస్ట్లో ఉన్నాయి, ఇక్కడ కూడా 3 అవుతున్నాయి. కాకపోతే క్యాస్ట్ పరంగా ఎక్కువగా ఉన్నది ఏంటంటే సిద్దిపేటలో ఎక్కువగా ఉన్నాయి. సో మీరు చూసుకొని తీసుకోవచ్చు, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిద్దిపేటకి ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇంకా ప్రిఫర్ చేయాలనుకుంటే యాదాద్రి సంగారెడ్డి. సో యాదాద్రి సంగారెడ్డి సిద్దిపేట, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవచ్చు అని అంటే, ఎస్సీ క్యాండిడేట్స్కి యాదాద్రి సంగారెడ్డి సిద్దిపేట, ఈ 3 ఏది యూజ్ చేసుకోవచ్చు అని అంటే, మీరు నార్త్ జోన్ కాబట్టి మీ నార్త్ జోన్కి మీరు దగ్గరగా ఏ సర్కిల్ ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోండి. 3 ఏదో ఒకటి పెట్టుకోండి, ఎస్సీ 2 పెట్టినా మీకు పెద్ద ఏం ఫరక పడదు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సిద్దిపేట ఇవ్వండి, కాకుంటే ఆ మిగతా 2 సర్కిల్స్లోకించి ఏదో ఒక బెస్ట్ సర్కిల్. ఏం సార్ మీరు బెస్ట్ సర్కిల్ ఏదైనా ఒక్కటి చెప్పండి సార్ అని అంటే, బాబు ఆల్రెడీ అక్కడ 20 సర్కిల్స్ ఉంటే 20 సర్కిల్స్ నేను ఫిల్టర్ చేసి నీకు 3 ఆప్షన్స్ ఇచ్చిన, ఇంతకంటే గొప్ప పని ఎవరు చేయరు నీకు. సో ఇచ్చేసుకోండి,
ఆ మూడు సర్కిల్లోకి, మూడు సర్కిల్లోకి నుంచి ఏదో ఒక సర్కిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నేను ఏది స్పెసిఫిక్ అని అంటే, ఇక అది మీ అదృష్టం బట్టి కూడా ఉంటుంది, మీకు జాబ్ రావాలా వద్దా ఏం సంగతి అనేది, అవునా? సో నెక్స్ట్ బీసీఈ క్యాండిడేట్స్కి చూద్దాం. బీసీఈ క్యాండిడేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బీసీఈ క్యాండిడేట్స్కి ఏది బెటర్గా ఉంటుంది బీసీఈ వాళ్ళకి? సో బీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే బీసీ వాళ్ళకి ఏ సర్కిల్ కూడా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు బీసీలో, ఎందుకంటే అన్ని జీరో పోస్టులే ఉన్నాయి. బీసీ రిజర్వేషనే లేదు అసలు బీసీఈ వాళ్ళకి. సో బీసీఈ వాళ్ళు ఏం చేయొచ్చారంటే, బీసీఈ వాళ్ళు మీరు ఓన్లీ ఓపెన్ 5% కోటాలో ఉన్నటువంటి సర్కిల్స్ మాత్రమే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఓపెన్ 5%లో మాత్రమే చూసుకుంటే హయ్యెస్ట్ నల్గొండలో ఉన్నాయి, మోబ్నార్, మెదక్ ఇవి ఉన్నాయి చూడండి, ఈ సర్కిల్స్ ఉన్నాయి. సో బీసీఈ క్యాండిడేట్స్కి నల్గొండ అనేది బెస్ట్, మోబ్నార్, మెదక్ మహబూబ్నార్, మెదక్ కూడా బెస్ట్. ఫస్ట్ వచ్చేసి నల్గొండ. ఓకే, నల్గొండ ఇస్ ద బెస్ట్ అనమాట బీసీఈ వాళ్ళకి. మెదక్ మహబూబ్నార్ కూడా ఓకేనే, మూడు మూడు పోస్టులు ఉన్నాయి, బట్ చూసుకోండి దాని తగ్గట్టు ఉంటుంది. సో బీసీఈ వాళ్ళకి పెద్దగా ఏమి రిజర్వేషన్ లేదు ఇందులో. రైట్, నెక్స్ట్ బీసీడీకి వద్దాం. బీసీడీకి వస్తే బీసీడీ రిజర్వేషన్లో ఒక్కొక్క పోస్ట్ ఉన్నది కేవలం ఈ నాలుగు సర్కిల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ నాలుగిట్లో యాదాద్రిలో రెండు ఓసీలో కూడా ఉన్నాయి, బీసీడీలో ఒకటి ఉన్నది. సో అవుట్ రైట్గా చెప్పచ్చు బీసీడీ క్యాండిడేట్స్కి ఏది బెటర్, యాదాద్రి సర్కిల్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. యాదాద్రి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అయిపోయింది బీసీడీ అయిపోయింది, నెక్స్ట్ వద్దాం. మళ్ళీ ఫిల్టర్ చేయాలి. బీసీడీ అయిపోయిన తర్వాత బీసీసీ చూద్దాం. సో బీసీసీ చూసుకుంటే బీసీసీలో కూడా సేమ్ అదే పరిస్థితి, బీసీసీలో కూడా రిజర్వేషన్ లేదు. సో బీసీసీ క్యాండిడేట్స్ కూడా మీకు నల్గొండ, మోబ్నార్, మెదక్ ఇదే పరిస్థితి. ఓకే, బీసీసీ బీసీఈ వాళ్ళలాగానే అన్నమాట. ఓకే, నెక్స్ట్ కస్టమ్ సార్ట్. బీసీబీ చూద్దాం. బీసీబీ క్యాండిడేట్స్కి ఏది బెటరు? బీసీబీ రిజర్వేషన్లో మూడే సర్కిల్స్ ఉన్నాయి, బీసీబీ రిజర్వేషన్లో మూడే సర్కిల్స్ ఉన్నాయి 5%లో, నల్గొండ, మోబ్నార్, స్కాడా సర్కిల్. దాంట్లో హయ్యెస్ట్ ఉన్నది నల్గొండ. సో నల్గొండ అండ్ మోబ్నార్ రెండు బీసీబీ వాళ్ళకి. ఫస్ట్ ఆప్షన్ నల్గొండ, తర్వాత మోబ్నగర్, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. బీసీబీ ఉన్న వాళ్ళకి, నాన్ లోకల్ అంటే ఎన్పీడీసీఎల్ వాళ్ళకి, ఎన్పీడీసీఎల్ రీజన్ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ఏపీ స్టేటు అదర్ దెన్ తెలంగాణ స్టేట్ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళకి ఏంటిది అని అంటే, ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి చెప్పాను. ఏపీ వాళ్ళకి ఏంటంటే సేమ్ ఇప్పుడు నేను బీసీఈ బీసీసీ వాళ్ళకి ఏదైతే చెప్పానో ఏపీ వాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది అనమాట, అదే ఆర్డర్ ఇక్కడ వర్తించే అవకాశం ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బీసీఏ చూసుకుందాం. బీసీఏ క్యాండిడేట్స్ చూసుకుంటే, బీసీఏ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్తో ఒక 5 సర్కిల్స్ ఉన్నాయి. ఈ విధంగా సికింద్రాబాద్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్, సర్నార్, బంజారా హిల్స్. కానీ ఈ సర్కిల్స్లో ఓపెన్ కోటాలో ఏం లేవు, ఓపెన్ కోటాలో ఏం లేవు. సో మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటిది అని అంటే, సికింద్రాబాద్ సర్కిల్ అనేది బెస్ట్ ఆప్షన్ బీసీఏ వాళ్ళకి. సికింద్రాబాద్ సర్కిల్ బెస్ట్ ఆప్షన్, తర్వాత హైదరాబాద్ సౌత్ సెంట్రలు, సర్నార్, బంజారా హిల్స్ ఇవి కూడా బెటర్ ఆప్షన్స్ అని చెప్పుకోవాలి క్యాస్ట్ పరంగా చూసుకుంటే. కాకపోతే నా సజెషన్ ఏంటిది అని అంటే, మీ క్యాస్ట్ రెండు పోస్టులు పెట్టుకుందానికంటే నల్గొండలో ఓపెన్ 4 ఉన్నాయి, ఇదే పెట్టుకోమని నేను సజెషన్ చేస్తాను. బట్ ఓకే, మీరు చూసుకోండి, అది మీ యొక్క రిస్క్. మరి ఇది పెట్టినా నాకు జాబ్ రాలేదు సార్ అని నన్ను అడగద్దు. సో మీ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటాయి అన్నీ కూడా. ఈడబ్ల్యూఎస్ కోటా. నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి బెస్ట్ సర్కిల్స్ ఏంటిది? సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మనకి మూడు సర్కిల్స్ ఉన్నాయి. దాంట్లో సూర్యాపేట, సిద్దిపేటకి రెండింటికి కూడా ఏమంటారు, ఓపెన్లో కూడా ఒక్కొక్క సీటు ఉన్నది. సో సిద్దిపేట ఆర్ సూర్యాపేట, ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో ఏది మీకు దగ్గరగా ఉంటుందో, మీ లొకేషన్కి మీకు ఫేవరబుల్గా ఉంటుందో, ఆ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు మీరు ఎన్పీడీసీఎల్ వాళ్ళు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఓసీ క్యాండిడేట్స్. ఓసీ క్యాండిడేట్స్ ఏముందమ్మా, ఇంతే పరిస్థితి చూడండి. ఓసీ క్యాండిడేట్స్కి బెస్ట్ నల్గొండ ఎప్పటికైనా కానీ.
ఓకే. సో ఇది మన ఎన్పిడిసిఎల్ రీజియన్ వాళ్ళకి బెస్ట్ సర్కిల్స్ ఏంటనేది. అండ్ మీరు చూస్తే కనుక మీరు పోటీ పడేది ఒక్కొక్కటి 4 పోస్టులు, 2 పోస్టులు, 1 పోస్టు. మరి ఇంత పకడ్బందీగా మీరు ప్రిపేర్ అయ్యి రాయాలనంటే ఆ ఎగ్జామ్ టఫ్నెస్కి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ అవసరం పడుతుంది. అండ్ నాకు తెలిసి ద బెస్ట్ గైడెన్స్ యూ కెన్ గెట్ ఇన్ ద స్టేట్ ఈజ్ నా ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్లో మాత్రమే. సో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా ఆఫర్ లాంచ్ చేసినాము, 1000 రూపీస్, 999 రూపీస్ ఫ్లాట్కి 1 మంత్ కోర్స్ వస్తుంది. ఇది లిమిటెడ్ ఆఫర్, తర్వాత ఈ కోర్స్ తీసేస్తాము, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. అదర్వైజ్ మీరు వేరే కోర్సులో జాయిన్ కావాలనుకుంటే 4 మంత్స్ వ్యాలిడిటీ, 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది 4000 రూపీస్, 6000 ఆ రేంజ్లో ఉంటుంది. 1000 రూపీస్లో మీరు ఈజీగా ఇందులో యాక్సెస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.